ఐపోలవరం మండలం పాత ఇంజరం బాలయోగి వారధి ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ముమ్మిడివరం నియోజకవర్గం యాదవుల ఐక్య సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా కృష్ణుడి విగ్రహానికి పూజలు చేసి అనంతరం యాదవుల ఐక్య సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముమ్మిడివరం నియోజకవర్గం అధ్యక్షులు కొరసిక రాము అధ్యక్షతన జరిగిన సభలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సంఘం ప్రతినిధులు మాట్లాడారు. ముఖ్య అతిథిగా ముమ్మిడివరం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మందాల గంగ సూర్యనారాయణ పాల్గొని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గం నలుమూలల నుండి యాదవుల సంఘం ప్రతినిధులు, సంఘ సభ్యులు, కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం సాబంతి భోజనాలు చేసి ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 4 మండలాల యాదవుల సంఘం ప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. సభ నమస్కారం. ముమ్మిడివరం యాదవ సంఘం ఆత్మీయత కలయిక విచ్చేసి ఈ రోజు పెట్టుకున్న ఈ వనభోజన కార్యక్రమంకు చాలా ధన్యవాదాలు. ఇలాగే మనమంతా నిలబడండి, అందరూ నిలబడండి ఒకసారి. హలో, అలా కొంచెం కొండ మార్పు ఏమి ఉండదు. అలా మన సభ్యులు తొందరగా కొలగడం వాళ్ళు తొందరగా వేరే అందరూ కూడా దయచేసి మన గ్రామంలోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి గారు చేసిన మందారాన్ని గారికి, అలాగే మన మాజీ సర్పంచ్ ముమ్మిడివరం మంట రాంబాబు గారికి, జీమూల బాలం సర్పంచ్ మన భైరవస్వామి గారికి, మనగా ఎర్రగర వాస్తవులు గంధుల శేషారావు గారికి, మనగా రాఘవ నియోజకవర్గ ప్రెసిడెంట్ గారు మందపల్లి సత్యనారాయణ గారికి, అలాగే గంధవరం నియోజకవర్గ వేదిక ముందు ఉన్న మన యాదవ సోదరులకు, సోదరులకు, మన సోదరులకు, అందరికి బెండలు గంధలు కూడా పేరు పెరిగిన నమస్కారాలు. ఈరోజు చాలా మంచి రోజు. మనం నియోజకవర్గంలో ఇప్పుడు కూడా చేసుకోలేని కార్యక్రమం ఈ రోజున మనం చేసుకోగలుగుతున్నాం. మనం అందరం సంఘటితంగా ఉంటే ఈ కార్యక్రమాలు మరెన్నో జరుపుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా మన యాదవ ఎంతమంది ఉన్నాం, మన ముమ్మరాల నియోజకవర్గంలో అందరికి అన్ని కులాలకు కూడా మనం నిదర్శనంగా నిలబడాలని కోరుతున్నాం. మీరందరూ కూడా ఏ మీటింగ్ ఎత్తినా సరే ఆదరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఆడవాళ్ళు కూడా ఈ కంపెనీలో భాగస్వాములు అవుతారని కోరుకున్నా. అదేవిధంగా ఇంకా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు కాబట్టి పెద్దలందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈరోజు ఈ కార్తీక వనభోజనాలు ఏర్పడి యాదవ ఐక్యత అంటే ముందుగా మన అందరం కూడా ఒకసారి కలుసుకోవాలి, మన యాదవ సోదరులందరూ కూడా ఒకసారి కలుసుకోవాలి అని ఆలోచన చేసి ఈరోజు పంచాయతీలుగా, మండలాలుగా, మరి ఈరోజు నియోజకవర్గాలకు విజ్ఞప్తి చేస్తూ, అలాగే జిల్లా నియోజకవర్గంలో కూడా మరి తీసుకెళ్ళాలని సంఘం మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే మన అందరం కూడా ఈ యాదవ సోదరులు ఒక్కసారిగా ఆలోచించి మన అందరం కాదు ఒకటి కాకుండా కూడా ఎనగడిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కొన్ని పార్టీలు కూడా మనం చెరువు చూస్తున్నాయి, యాదవ ఐక్యత లేదు, జనం చింతమంది కూడా కృష్ణంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఏ ఎమ్మెల్యే అయినా ఏ పార్టీ వచ్చినా సరే మనం గుర్తించే పరిస్థితులు లేదు అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఎదగాలి, ఎదుగు పది పిల్లల్ని కూడా సరిదిద్దుకోవాలి. ఈరోజు గతానికి ఇప్పుడు చూసుకుంటే నా ఎవరు చూడాలన్నా కూడా మరి పోరాటాలు సదుకోవచ్చు కానీ సదుకోవచ్చు కానీ ఇప్పుడు అందరూ కూడా పిల్లలు చదువుకుంటారు. మన అందరం కూడా ముందుగా విద్య మనకు లేకపోయినా సరే మన పిల్లల్ని ఆడపిల్లలైనా సరే మరొకరైనా సరే మనం చదువుకుంటాం.
మన ముమ్మడి గారు నియోజకవర్గంలో ఉన్నటువంటి యాదవ్ సోదరులు అందరూ ఐక్య సమరణ పేరుతో ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మరి ఇక్కడ మన ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఐక్య సమరణ వనభోజనాల కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన ముమ్మడి గారు నియోజకవర్గ యాదవ్ సంఘం అధ్యక్షులు మన రామ గారు, అలాగే వారి కార్యవర్గ సభ్యులు 11 మందితో కమిటీని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీని అందుకోవడంలో మన రాముగారు అందరికీ పరిచయం కూడా జరిగింది. అలాగే ముఖ్యంగా ఎవరైతే మన ముమ్మడి వారి నియోజకవర్గంలో రాజకీయంగా కానీ సామాజికంగా కానీ మరి గతంలో సర్పంచులు చేసినటువంటి వాళ్ళని ప్రజలు సర్పంచులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం దేనికి మీద తెలుసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని సంఘ కార్యక్రమం అనేటటువంటిది ఇది రాజకీయ పార్టీకి అతీతంగానే మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ముఖ్యంగా ఇంకా అంత పెద్దలు మాస్టర్లు మన మంత ప్రసాద్ మాస్టర్ గారు చెప్పినట్లుగా ఉద్యోగస్తులు దీనికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మేము ఈరోజు 10 మందికి సంబంధించినటువంటి కార్యక్రమంలో కానీ పబ్లిక్లో కానీ మేము ఎప్పుడు ఉంటూ ఉంటాం. కానీ మీరు విద్యావంతులు విద్యతో ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఈ సమాజాన్ని బాగు చేయాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయులు కానీ మరి ఇతరులతో ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉందని చెప్పి నేను ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ముఖ్యంగా ఏడుకు మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 7వ సోదర సోదరులందరికీ కూడా పేరు పెరిగిన నాయకులు